ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్యలో నిరుద్యోగ సమస్య ఒకటి. ముఖ్యమంత్రిగా ఎన్నిక అవడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ మూడేళ్లు గడిచినా నెరవేర్చలేదు. రాగానే మెగా డిఎస్సి అన్నారు, 2.4 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు, 6500 పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ తెస్తానన్నారు. ఏ ఒక్కటి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అని మీరే హామీల్లో చెప్పారు. 2020 జనవరి 1 అయిపోయింది, 2021 జనవరి 1 అయిపోయింది, 2022 జనవరి 1 అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. 2021 జూన్లో మాత్రం నిరుద్యోగులందరూ ఒకసారిగా రోడ్డు మీదకు వచ్చి బొగ్గనేటప్పటికీ ఏదో తూతు మంత్రంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ 450 పోస్టులను గ్రూప్ 1-2 నోటిఫికేషన్ పోస్టులు కలిపి ఒక 36 పోస్టులు విడుదల చేశారు. అయితే దీంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ ఒక్కసారిగా బొగ్గమన్నారు. సరే, మీరు పోలీసులను అడ్డం పెట్టుకుని భయపెట్టి బెదిరించి వాళ్ళని అనగదొక్కారు అనుకోండి, కాకపోతే ఇప్పటికీ చెదురుమదురు ఎక్కడికక్కడ నిరుద్యోగులు ధర్నా చేస్తూనే ఉన్నారు. అయితే ఇదే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నీలం సాహ్ని గారు గతంలో 24,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, దీనికి ఉపాధ్యాయ పోస్టులు కలపలేదు, కలిపితే 50,000 చేరతాయని స్వయంగా ఆవిడ చెప్పారు. అంటే ఆవిడ చెప్పారంటే ముఖ్యమంత్రి మాటతో సమానం అది. కానీ ఆ పోస్టులు ఏమైపోయినాయి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అవి నీలం సాహ్ని గారు అబద్ధం చెప్పారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మసిపూసి మారేడు గాయ చేసి వాటిని ఏమైనా పక్కదారి పట్టించింది ఎవరికీ తెలియదు. 2014 నుంచి 2019 వరకు కంటిన్యూషన్ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. 2 డిఎస్సీల ద్వారా గత ప్రభుత్వంలో దాదాపు 18,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. 2 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు. 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు, 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు, 1,000 పోస్టులతో పంచాయతీ గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నోటిఫికేషన్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు, నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు, ఏఈఈ నోటిఫికేషన్లు, ఇలా కంటిన్యూగా తీస్తూనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు కోచింగ్ సెంటర్లన్నీ నిరుద్యోగులతో కటకటలాడిపోయినాయి. ఎందుకంటే కంటిన్యూషన్ నోటిఫికేషన్ ఉండే వాళ్ళు చదువుకుని ఉద్యోగాలు సాధించుకోవడానికి వెళ్ళేవారు. కానీ ఈ రోజు కోచింగ్ సెంటర్ల పరిస్థితి చూస్తే అసలు ఏది ఎక్కడ ఉందో ఎవరికి తెలియని పరిస్థితి, మొత్తం ఎత్తేసారు సెంటర్లో. ఏ ఒక్కరు కోచింగ్కి వెళ్ళే అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీలో ఎప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆయనకి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆయన్ని మొత్తం కట్టడి చేసేసి కనీసం ఆఫీసుకు కూడా రాని పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులకు ఏదైతే మీరు గతంలో హామీ ఇచ్చారో ఖచ్చితంగా హామీలు నెరవేర్చాలి. లేని పక్షంలో 2024 నిరుద్యోగులందరూ కలిసి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాట తప్పను మడమ తెప్పనని ప్రచార ఆర్భాటాలకు పోవటమే తప్ప ఇక్కడ సాధించింది ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు అన్న హామీ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగుల జీవితాలను బాగు చేయాలి. ఇప్పటికే కొంతమంది కొన్ని చోట్ల నిరుద్యోగులు 3 సంవత్సరాలు దాటిపోయింది, నోటిఫికేషన్ లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోసక ఆత్మహత్యలు చేసుకున్నారు. చెదురుమదురు ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవి భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దీనిపై చర్యలు తీసుకుని వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకపోతే మాత్రం నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.